ఇక్కడ ప్రత్యేకత ఏందనగా ఘనాధిపతిది తొండము మూడు వంకలు తిరిగింది ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఒకటంటే ఒక పుట్టు ఉంటుంది ఇక్కడ పుట్ట నుంచి ఒక ఓంకార శబ్దం అనేది నాదం అనేది వినబడుతుండే నీళ్ళు లేవని ఒక కిలోమీటర్ నర నుంచి పదిహేను వందల మీటర్ల పైప్తోని నా సొంత భూమిలో బోర్ వేసి ఇక్కడి వరకు పైప్ లైన్ వేసిన ఇది దే కోటగిరి దేవస్థానం ఇది పురాణమైనటువంటి దేవస్థానం ఇక్కడ సాధులు అనేటోళ్ళు ముగ్గురు అన్నదమ్ములట అయితే ఇదని మీది బాధకి వెళ్ళి లంక లొంక రామన్న అనే ఒక గుడి ఉంది ఆ గుడికి వెళ్ళి వాళ్ళు నాగబానులు తీసుకురాంగా ముగ్గురు ఒక ఆయన అడ్డం వస్తే మొండి రాయనను అనేటి కూడా నరికిన ఆనవాలు ఇంకా మీదికి ఉన్నది ఏది ఆయన నరికిన రౌతు విగ్రహం తల ఇట్లా మొండే ఉన్నది ఆ తర్వాత రాంగా వాళ్ళు ముగ్గురు నాగబండ్లు తీసుకొని రాంగా ఈ గుట్ట వాళ్ళకు ఎదురైంది ముగ్గురికి ఎదురైతే అప్పుడు ఈ గుట్టను ఒక ఎద్దు అనేది కాలుకు ఇదైంది అన్నట్టు వాళ్ళ వాళ్ళ ఎద్దుకు ఎక్కలేకపోతే అప్పుడు కోటగిరి స్వామి అన్నట్టయినా దానికి ఎద్దుకు కట్టు కట్టిండట కట్టు కట్టి అప్పుడు ఇది ఎక్కలేదని చెప్పేసి అప్పుడు ఒక కాకిని బలిచ్చిండట కోటగిరి కాకిని బలిచ్చి గుట్ట అక్కడిది ఇక్కడ చీరిందట చీరినాక ఆ ముగ్గురి కోటగిరి సిద్ధ ఇప్పుడు సిద్ధగిరి రామగిరి కోటగిరి అయితే ఆ ముగ్గురు యోగ పొంగల్లో ఒకయన అలా మీ తమ్ముళ్ళను ఇద్దరిని మీరు మీరు ఇక్కడ నుంచి నేను ఇక్కడనే ఉంటా నాకు అక్కడ రాలేకపోతున్నా అని చెప్పేసి ఇక్కడనే జపం చేసుకొని ఈ గుడి కాడనే ఉంటాను ఈయన గుప్తమవుతా అని ఆయన చెప్పి వాళ్ళిద్దరిని పంపించాడు నాగండ్లతోని అది సిద్ధగిరిని రామగిరిని వాళ్ళు ఇక్కడ నుంచి పోయిన వాళ్ళక్కడ బిక్నూరు దగ్గర మటన్ దగ్గర అలాగూ ఎనకట అలే దొరలు దోమపుండ దొరలు వాళ్ళను కూడా ఒక విధానం లోపల కుసుండబెట్టి ఆ నాగబండ్లను దోసుకుందారని వాళ్ళను వల్ల ఒక దాంట్లో గుప్తం చేశారు అక్కడ వాళ్ళిద్దరిది అక్కడ సిద్ధరామేశ్వర టెంపుల్ లోపల ఉన్నది వాళ్ళకు సంబంధించిన వాళ్ళ అన్నయ్య ఈ కోటగిరి ప్రత్యేకత ఏంటనగా ఘనాధిపతిది మొండెము ఏదైతే ఉందో దాన్ని మూడు తొండము మూడు వంకలు తిరిగింది ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఒకటి రెండోది నాగసర్పములది ఉంటుంది ఇది పంచభూతాలకు సంబంధించింది అంటే ఐదు కట్ల తిరిగి ఉండి రెండు కలదిరిపినటువంటి ప్రత్యేకత దీనికి ఉన్నది సరు దీనికి ఏంటంటే ఒక పుట్టు ఉంటుంది ఇక్కడ పుట్ట నుంచి ఒక ఓంకార శబ్దం అనేది నాదం అనేది వినబడుతుండే అప ఇప్పుడు కానీ ఇప్పుడు కూడా రాత్రిపూట ఒక్కొక్కసారి నాదం అనేది ఓంకార శబ్దము అప్పటి నుంచి ఈనబడుతుంది దీనికి ఒక ప్రత్యేకత ఈ మూడు అలా ఎవరికైనా పిల్లలు కాకపోతే ఇక్కడ నాగదేవతకు ప్రదక్షిణ చేస్తే కంపల్సరీ దోషం పోయి నాగసర్పదోషం కానీ కాల సర్పదోషం కానీ అన్నీ పోయి అన్నీ మంచిగా అవుతారు అనేది ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది సార్ ఎందుకంటే ఇక్కడ ఈ రెండు ఇట్లా తిరిగినవి ఉన్నాయి కానీ ఒక ఎప్పుడు పురాణమైనటువంటి అప్పుడు ఆ స్వామి చేయించిన ఈ జాతి రామారావు దంతపల్లి మాది అయితే ఇక్కడ నీళ్లు లేవని ఒక కిలోమీటర్ నర నుంచి పదిహేను వందల మీటర్ల పైపుతో మా స్కూల్ వెనుక ప్లేస్లో నా సొంత భూమిలో బోర్ వేసి ఇక్కడి వరకు పైప్ లైన్ వేసిన ఇక్కడికి రెండున్నర ఇంచుల నీళ్ళు ఇక్కడికి ఆల్రెడీ ఇప్పుడు వస్తున్నాయి మూడు నెలలు అవుతుంది నీళ్ళు రాబట్టి ఇక్కడ నీ నీటి కొరత లేదు ఏ పని చేయించుకున్నా ఏ దానికైనా నీరు అవసరం అని దీన్ని గమనించి నేను ఈ పని చేశా ఇక్కడ ఈ దేవస్థానానికి ఒక రథం చేయించాలి అనే సంకల్పంతో ఉన్నాం గజస్తంభము ఇప్పట్లో ఒక ఇరవై రోజులు మొదలు పెట్టి ఉంచడం ఆ తర్వాత రథం చేయాలని ఒక నెల రోజులు అయినాకైనా దాన్ని తయారు చేయాలి రథం ఆ తర్వాత ఇక్కడ నీటి ఎద్దరు లేకుండా అన్ని సౌకర్యాలు మంచిగా చేయాలి ఎవరన్నా దాతలు సహకరిస్తే దీనికి పారి కూడా రెండవది గుడి నిర్మాణము ఇవన్నీ చేయడానికి భక్తులు సహకరిస్తే ఇవన్నీ చేపించడానికి నేను రెడీగా ఉన్నాను దీని నుంచి నేను ఏ ప్రతిఫలం ఆశించను అయినంత వరకు ఈ ఫోన్ నెంబర్ అండి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫోర్ వన్ డబల్ ఎయిట్ జీరో ఫైవ్ అదే ఇక్కడ గుడి కావాలని సంకల్పంతో పూజ చేస్తున్నాం సేవ ఎందుకంటే శివాలయం ఒకటి అటు హనుమాన్ టెంపుల్ ఒకటి ఇటు ఒక నాగదేవత అంటే పిల్లలు కాని వాళ్లకు ఎంతమంది అయినా సరే సంతాన భాగ్యం సూచించేటటువంటి ఆయనకు ఒక గుడి కావాలని ఒక సంకల్పంతో మళ్ళొకటి హనుమాన్ల టెంపుల్ ఒక గుడి కావాలని చిన్నగా భువనేశ్వర్కి సంబంధించిన అమ్మవారి గుడి కావాలని మా ఒక సంకల్పం ఉంది నా దాతలు ఇచ్చి సహకరించగలిగితే దాన్ని ముంగట మేము సేవ చేసుకుంటూ ముందు వెళ్తామని కోరిక మీ ఫోన్ నెంబర్ అండి సిక్స్ త్రీ డబల్ జీరో టూ సెవెన్ సిక్స్ టూ వన్ ఎయిట్ ఇక్కడ కోటగిరి స్వామి దగ్గర నేను మౌనరత్లో నలభై ఒక్క రోజు ఉంటా పొద్దున ఒక యాపరసం కొంచెం తాగి ఏమి భోజనం కానీ చపాతి కానీ ఏమి లేకుండా ఒక రెండు పూటలు యాపరసం తాగి నలభై ఒక్క రోజు మౌనరత్ంలో పుట్ట మీద జపం చేసుకుంటూ ఉంటా మళ్ళీ ఒకటి వైశాఖ మాసంలో పదకొండు రోజులు మళ్ళా అమ్మవారి దేవా పూజలలో అవి ఒక పదకొండు రోజులు ఇట్లా సంవత్సరానికి మూడు సార్లు ఇక్కడ ఉండగలుగుతా ఇది ఒక దీక్ష ఏమున్నది ఏమున్నదనేది దీక్షలకు పోయినాక తెలిసింది నాకు ఈ గుడి బిక్నూరుకి ఎనిమిది కిలోమీటర్ దూరంలో ఉన్నది బిక్నూరు నుంచి రామేశ్వరంపల్లి వస్తుంది రామేశ్వరంపల్లి నుంచి తిప్పాపూర్ తిప్పాపూర్ నుంచి మోటాటుపల్లి మోటాట్పల్లి నుంచి ఆరేపల్లె తాండ తాండ నుంచి ఎడుమబాదుకు తిరిగితే గుట్ట ఉంటుంది తాండ నుంచి ఒక కిలోమీటర్ దూరం లోపల ఈడ ఈ కోటేశ్వర స్వామి గుడి ఉంటుంది కాకులగండి బిక్నూరులో శ్రీ సిద్ధరామేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది అది చాలా ప్రాచీనమైనటువంటిది ప్రసిద్ధమైనటువంటి దేవాలయం దానికి సంబంధించినటువంటి దేవాలయమే ఇది కాకపోతే ఇది అడవిలో ఉన్నది మొత్తం శిథిలమైనటువంటి వ్యవస్థలో ఉంటే దాన్ని వీరిద్దరి కలిసి అదేవిధంగా మిగిలిన భక్తులతో కలిసి దాన్ని వృద్ధిలోకి తేవాలని ప్రయత్నం చేస్తున్నారు బిక్నూరులో శ్రీ సిద్ధరామేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించిన వారు తప్పకుండా ఈ కోటగిరీశ్వర స్వామి దేవాలయాన్ని కూడా దర్శించాలని వారు కోరుకుంటున్నారు